లేకుండా మీకు చెబితే మీకు అందునా? ఇది అనుభవిస్తుంది, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని అనుభవపూర్వకంగా చూపించిందే, ప్రాక్టికల్గా చూపించిందే మీకు పడదు. అమ్మ అలా ఉంటారు కదా ఇరవై నాలుగు గంటలు బ్రహ్మంగాని, అందువల్ల మనం కూడా ఉండాలి అని ప్రయత్నం ఎక్కువ. అది మరి మీ ఎదురుగుండానే ప్రాక్టికల్గా చూపించున్నావా లేదా? మీరు అందరూ ధ్యానం చేసుకుంటారు, నేను ఇంట్లోనే చేసుకోగలను ధ్యానం, కానీ అందరూ ఉండగా కూడా ఎంత చేసుకున్నా అంటే అమలా చేసుకోవాలి. మీకు తర్ఫీజు కోసం ఇవన్నీనే అవునా కదా? శుభ్రంగా అలా నే కూర్చుండేట్టు మీకు కూడా అన్నది హాయిగా పనులేనప్పుడు అలా కూర్చోవాలి, పనున్నప్పుడు ఏమో ధ్యాస్తో ఉండాలి అని మీకు అర్థం అవుతుందని నేను ఉట్టాడు పని చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నానా? ధ్యాసలో ఉంటున్నాను. పని లేనప్పుడు అంటే బాహ్య పని లేనప్పుడు అంతర్ముఖంగా సుఖాసనం వేసుకోవచ్చు. సుఖాసనం కుదరినప్పుడు ధ్యాసనం, ఎక్కడ ఎలాగైనా సరే మనం బ్రహ్మంలోనే ఉన్నాం, బ్రహ్మవాక్కులే మాట్లాడుకుంటున్నాం, బ్రహ్మమే మన గోల్గా ఉండగలుగుతున్నాం తప్పించి మనకు రెండో భావం లేదు కాబట్టి, మనకు మనం ఉద్ధరించుకోగలుగుతున్నాం కాబట్టి ఎవరికైనా చెప్పినా అందుతాం. నేను నడవడుకుని చూసే కదా వాళ్ళు ఇంతమంది వచ్చారు అంటే మేము పెట్టుకుంది ఐదుగురు ఏడుగురు, మే సుజాత ఏడుగురు ఐదుగురు పెట్టుకున్నాం. మే సత్సంగం చేటకుంటలో ఏడుగురు తొమ్మిదిగురు ఉన్నాం మొదట్లో, వాళ్ళు అంతమంది అయ్యారు, మూడు మంది అయ్యారు. ఇక్కడ అంతే వైజాగ్ ఏంటి, ఏ కర్లపాలు ఏ ఊళ్ళైనా మొదట్లో సభ్యులు తక్కువ ఉంటారు. మనం బాగా ఉండేటట్టుగా వాళ్ళకు కూడా ఈ మాయ బాధలు పడలేకపోతాను, ఆడ బాధలు ఉన్నా కూడా ఆనందంగా ఉంటున్నారు, ఏదో మ్యాజిక్ ఉందని ఆడ కూడా అనుసరి. అది బ్రహ్మాత్మ బ్రతకగలరు బ్రహ్మాత్మ.